నమస్తే, వెల్కమ్ టు ఆనంద్స్ కిచెన్. చాలా టేస్ట్ గా ఈజీగా తయారు చేసుకునే లెమన్ రైస్ తయారు చేసే విధానం షేర్ చెప్తున్నాను. నిమ్మకాయ పులిహోర అండి ఇది. మన చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు కానీ పండుగలు పూట కానీ చాలా టేస్ట్ గా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నిమ్మకాయ పులిహోర తయారు చేసుకోవడానికి రైస్ అనేది కుక్ చేసి పెట్టుకున్నానండి. పొడి పొడిగా ఉండాలి రైస్. ఈ విధంగా నేను ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఇక్కడ పల్లీలు 2 టేబుల్ స్పూన్. ముందుగా పల్లీలు యాడ్ చేసుకోవాలి, దీనికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. ఈ లైట్గా పల్లీలు వేగిపోయిన వెంటనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేస్తున్నాను. ఈ శనగపప్పు కూడా కొద్దిగా వేగిపోయిన వెంటనే కూడా ఇక్కడ మినప్పప్పు యాడ్ చేస్తున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్. మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఈ పప్పులన్నీ కూడా యాడ్ చేసి తీసుకోవాలి. బాగా ఎక్కువైనా బాగుండదు, తక్కువైనా బాగుండదు. 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇక్కడ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలండి. అన్నీ కూడా బాగా వేయించుకున్న వెంటనే ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి కూడా ఒక 5 లేక 6 ఎండుమిర్చి. తురిమిన అల్లము ఇది వేసుకొని చూడండి. లెమన్ రైస్లో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలండి. రైస్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి తొందరగా అయిపోతుంది కూడా. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిపోయిన వెంటనే నుంచి ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. అలాగే కొద్దిగా కరివేపాకు, 1/3 రెమ్మల కరివేపాకు. ఇంట్లోనే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు. స్టవ్ బంద్ చేసేసుకుందాము. అన్ని పప్పులు బాగా వేగిపోయాయండి. కూడా ఇక్కడ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. నిమ్మకాయ రసం 1 తీసుకున్నానండి, పెద్ద సైజు నిమ్మకాయ రసం. ఇక్కడ మనం కుక్ చేసుకున్న రైస్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కూడా కలుపుకుంటూ ఉండండి. నేను 1 గ్లాస్ రైస్ పట్టిందండి. కరెక్ట్గా 1 గ్లాస్ రైస్కి పప్పులన్నీ కూడా కరెక్ట్గా మనం సరిపోయాయి. రైస్ యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ రసం అనేది మనకి సరిపడిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అండి. దీని ఇప్పుడు ఇదంతా కూడా కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇదంతా కలర్ చూస్తున్నారు కదా, మనం వేసిన పసుపు అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. తప్పకుండా ఈ వరలక్ష్మి రథానికి కానీ లేకపోతే మనకి ఫెస్టివల్స్ కానీ ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.